ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి పేరెంట్స్ ఒక చిన్న బాబుని 7 ఇయర్స్ ఏజ్ బాబుని తీసుకొని వచ్చారట. మా అబ్బాయికి బాగా గోర్లు కొరికి తినే అలవాటు ఉందండి, మీరు ఎలాగైనా దీన్ని మాన్పించాలి గురువుగారు, ఇది బ్యాడ్ హ్యాబిట్, మానేయమని మేము ఎంత చెప్పినా మా వాడు మా మాట వినట్లేదు, మీరే ఏదో రకంగా నాలుగు మంచి మాటలు చెప్పి మాన్పించండి అని చెప్పి స్వామీజీని అడిగారట. అయితే స్వామీజీ ఏం చెప్పారంటే, మీరు ఒక వారం రోజుల తర్వాత రండి, నేను మాన్పిస్తాను అన్నాడట. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత వస్తే, ఇంకొక వారం తర్వాత రండి, అప్పుడు మాన్పిస్తాను అని చెప్పాడంట. సరే అని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంకో వారం తర్వాత వస్తే ఆ స్వామీజీ ఏం చేశారంటే, ఆ పిల్లోని దగ్గర కూర్చోబెట్టుకొని ఇది బ్యాడ్ హ్యాబిట్స్ అది ఇదని ఒక నాలుగు మాటలు ఏవో చెప్పి ఆ అబ్బాయిని పంపించేశారనమాట. ఒక రెండు రోజులకి వాళ్ళ పేరెంట్స్ తిరిగి వచ్చి, మీరు ఏం చెప్పారో ఏమో కానీ గురువు గారు, మా అబ్బాయి కంప్లీట్గా అలవాటు మానేశాడు, చాలా సంతోషం అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వాదం తీసుకొని ఆ వాళ్ళు వెళ్ళిపోయారు పేరెంట్స్. అయితే ఈ స్వామీజీ శిష్యుల్లో ఒక అతనికి అనుమానం వచ్చిందనమాట. గురుగారు, మీరేదో నాలుగు మాటలు చెప్పాడు, ఆ పిల్లోడు మానేశారు గోర్లు కొనికి తినే అలవాటుని, ఇది మీరు ముందే చెప్పుండొచ్చు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ టైమే, ఎందుకు రెండు వారాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు చెప్పారు మీరు ఆ విషయం అని అడిగారట. అయితే అప్పుడు గురువుగారు చెప్పాడట, ఏం చేయమంటావు నాయన, గోర్లు కొరికి తినే అలవాటు నాకు కూడా ఉంది, నాకు ఆ అలవాటు మానడానికి 2 వారాలు పట్టింది, ఆ అలవాటు నేను మానేసిన తర్వాత ఆ పిల్లోడికి మానేమని నేను చెప్పాను అన్నాడట. మనకి పక్క వాళ్ళకి నీతులు చెప్పాలన్నా సలహాలు ఇవ్వాలన్నా చాలా సులభంగా ఉంటుంది. ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో ఏవో కోట్స్ మెసేజెస్ చదువుతాం, చాలా బాగుంది మీరందరూ ఫాలో అవ్వండి అని చెప్పి వందల మందికి షేర్ చేసేస్తూ ఉంటాం. కానీ వాటిల్లో ఎన్నిటిని మనం రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాం ఆలోచన చేయండి. ఏ నీతినైనా ఏ సలహానైనా ఇతరులకి చెప్పే ముందు మనం ఫాలో అవ్వాలి. మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసి చూపించి, నేను ఇది ఫాలో అయ్యాను, నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, మీరు కూడా ఫాలో అవ్వండి అని చెప్తే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. నేను అవి ఏవి ఫాలో అవ్వను కానీ అది చాలా మంచి నీతి, మీరందరూ ఫాలో అవ్వండి అని చెప్పామంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు బహుశా మన మొహం మీద మనకు చెప్పకపోవచ్చు, బలబలరే నువ్వా నాకు ఆ నీతులు చెప్పేదే అని మనకు చెప్పకపోవచ్చు డైరెక్ట్గా. బట్ వాళ్ళ మనసులో వాళ్ళు అదే అనుకుంటారు, వీడు పెద్ద చెప్పొచ్చాడు మాకు అని చెప్పి. అంతే కదా, ఆలోచన చేయండి, మనమైనా అలాగే అనుకుంటాం కదా. అసలు రోజు లేటుగా లేసే వాళ్ళు ఎవరైనా మనకి పొద్దున్నే లేవాలి అని మనకు వచ్చి సలహా ఇచ్చారనుకో, వీడే 11కి లేస్తాడు, ఈ నాకు పొద్దున్నే లేస్తే వచ్చి ఉపయోగాల గురించి చెప్తున్నాడు అనుకుంటాం. అదే డైలీ మార్నింగ్ 4 o'clockకి లేసే వాళ్ళు మనకి మార్నింగ్ లేస్తే ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్తే మనం వాళ్ళ మాట వినబుద్ధి అవుతుంది మనకి కదా. కాబట్టి ఏ సలహాలైనా ఏ నీతులైనా ఊరికే షేర్ చేసేయకుండా ముందు దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుందాం. మనకు అది మంచిది, బాగుంది, మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం అని అనిపిస్తే, మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఎలాంటి స్టెప్స్ని మనం ప్రాక్టీస్ చేసాము, దాంతో పాటు మనం ఆ నీతిని వేరే వాళ్ళకి చెప్పగలిగామంటే అది రైట్ డైరెక్షన్లో ముందుకెళ్తుంది, మనలాగే ఇంకొక 10 మంది ఫాలో అవ్వడానికి కూడా అది సులువుగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. ఇంకా మీకు ఎలాంటి సజెషన్స్ ఫీడ్బ్యాక్స్ నాకు ఇవ్వాలనిపించినా దాన్ని కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇంకా నా ఛానల్ మమ్మూస్ వాయిస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి.